మనం డైలీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మన వర్క్స్ లలోకి వెళ్తాం, ఆకలేస్తే నచ్చిన ఫుడ్ తింటాం, స్ట్రెస్ గా ఉంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం. ఇలా డైలీ మన రొటీన్ వర్క్స్ చేస్తూ ఉంటాం. అయితే మనలో చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మనం నివసిస్తున్న ప్రాంతానికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని ఆస్ట్రోనాట్స్ చాలా అసాధారణ జీవితంతో నివసిస్తారు. మనం రోజు కామన్ గా చేసే పనులు, మనకి నచ్చిన ఫుడ్ తినడం, బెడ్ పై పడుకోవడం, వాటర్ ఉమ్మడం, ఆఖరికి ఏడవడం, ఇలాంటి ఎన్నో పనులు అంతరిక్షంలోని ఆస్ట్రోనాట్స్ చేయలేరు. వాళ్ళకి వాషింగ్ బేసిన్స్ గానీ, మొత్తం స్నానం చేసే వాటర్ గానీ ఇలాంటి కనీస వసతులు కూడా ఉండవు. అసలు అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ ఎలా జీవితం గడుపుతారు? లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఆహారం తీసుకోవడం, టాయిలెట్ కి వెళ్లడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇలా వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలాసార్లు నేను ISS అనే పదాన్ని ఉపయోగిస్తాను. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని అర్థం చేసుకోండి. ఆస్ట్రోనాట్స్ మూన్ పైకి, మార్స్ పైకి లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లాలంటే ఖచ్చితంగా జీరో గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. కాబట్టి అలాంటి ఎన్విరాన్మెంట్ని స్పేస్ ఏజెన్సీస్ భూమిపైనే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశాయి. అంతరిక్షంలోకి వెళ్లబోయే ఆస్ట్రోనాట్స్ 2 సంవత్సరాలు ఆ ట్రైనింగ్ సెంటర్స్లలో ట్రైనింగ్ తీసుకుంటారు. ఇందులో జీరో గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేయడం పైనే కాదు, నాసా స్పేస్ వెహికల్ అయిన స్పేస్ షటిల్ గురించి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి, అక్కడ జీవన విధానం గురించి, ఇంకా మరికొన్ని అంశాలపై ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో US, రష్యా, జపాన్ మరియు యూరోపియన్ కంట్రీస్కి సభ్యత్వం కలదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 2 స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. అవి రష్యా యొక్క సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్, US యొక్క స్పేస్ షటిల్. కానీ ప్రస్తుతం సోయూజ్ ఒక్కటే సర్వీస్లో ఉంది. అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ ఆర్ కాస్మోనాట్స్ 6 నెలల పాటు ISSలోనే ఉండాలి. ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో ఉంటే ఆ ఎఫెక్ట్ హ్యూమన్ బాడీపై ఏ విధంగా ఉంటుంది, స్పేస్లో మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది, స్పేస్లో మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, ఇలాంటి ఎన్నో అంశాలపైన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ISSలోని ఆస్ట్రోనాట్స్ చేస్తారు. అంతేకాదు, ISSలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ISS మొత్తాన్ని మెయింటైన్ చెయ్యాలి. అంటే మాడ్యూల్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా అని నిరంతరం చెక్ చేయాలి. కంప్యూటర్ ఎక్విప్మెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాలి. నిరంతరం ఎర్త్పై ఉన్న ల్యాబ్స్కి వాయిస్ లేదా ఈమెయిల్స్ అందజేయాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1 సెకనుకి 7.6 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంత వేగంతో తిరుగుతుంది కాబట్టి ఇది ప్రతి 90 నిమిషాలకి భూమి చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది. అలా ఒక రోజుకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ISSలోని ఆస్ట్రోనాట్స్ ఒక రోజులో 16 సార్లు సన్రైజ్ని మరియు 16 సార్లు సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాబట్టి వారు ఉదయం రాత్రితో పని లేకుండా ప్రతిరోజుకి 6 నుండి 8 గంటల పాటు నిద్రపోతారు. అయితే US లోని టెక్సాస్ మరియు రష్యాలోని మాస్కోలో మిషన్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉదయం అయిన సందర్భంలో వారు కూడా మెలకువతో ఉండాలి. ISSలో మైక్రోగ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆస్ట్రోనాట్స్ పడుకున్నప్పుడు కూడా తేలుతూ మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి వారు పడుకోవడానికి స్లీపింగ్ కంపార్ట్మెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. అవి వారిని ఎటూ కదలనివ్వకుండా పట్టి ఉంచుతాయి. అలాగే ISSలో మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంటర్నల్గా చాలా సౌండ్స్ జనరేట్ అవుతాయి. ఆ సౌండ్స్కి మరియు అందులోని లైట్స్కి నిద్ర పట్టని వారు ఐ మాస్క్ మరియు ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని పడుకుంటారు. వారు పడుకుని లేచిన తర్వాత రోజుకి ఒకసారి వారి టీత్ని బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటారు. అయితే భూమి మీదలాగా అక్కడ సింక్ ఉండదు కాబట్టి వారు బ్రష్ చేశాక ఆ ఫోమ్ని, అంటే ఆ నురగని మింగేయాలి. ఆ బ్రష్ని నోటిలోని వాటర్ ద్వారా లేదా వెట్ టవల్ ద్వారా క్లీన్ చేసుకోవాలి. ISSలో వాటర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, వాటర్ని వేస్ట్ చెయ్యడానికి ఉండదు. నార్మల్ వాటర్ కాకుండా ఆస్ట్రోనాట్స్ యొక్క యూరిన్ని, చెమటని, ఆఖరికి వారి బ్రీతింగ్ ద్వారా వచ్చే మాయిశ్చర్ని కూడా రీసైకిల్ చేసి మంచి వాటర్ లాగా చేసి మళ్ళీ యూస్ చేసుకోవాలి. మాయిశ్చర్ని పీల్చుకోవడానికి ISSలో మాయిశ్చర్ అబ్జర్వర్స్ ఉంటాయి. అసలు వీటన్నింటి బదులు ఎక్కువ వాటర్ని ISSలోకి తీసుకువెళ్ళవచ్చు కదా అనే డౌట్ మనకి వస్తుంది. ఎర్త్ ఆర్బిట్లోకి 1 కేజీ బరువుని తీసుకెళ్లాలంటే సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే 2 చిన్న వాటర్ బాటిల్స్ని తీసుకెళ్లాలన్నా 2 లక్షల ఖర్చవుతుంది. కాబట్టి ఒక్కసారి తీసుకెళ్లిన వాటర్ని చాలా నెలల పాటు రీసైకిల్ చేస్తారు. పైగా వాటర్ని కొంచెం కూడా లీక్ అవ్వకుండా ప్యాకింగ్ చేస్తారు. ఒకవేళ వాటర్ లీక్ అయితే వాటర్ వేస్ట్ అవ్వడమే కాదు, అది ఫ్లోట్ అవుతూ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోకి వెళ్తే ఆ సర్క్యూట్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి.
సరే ఎలాగో లిమిటెడ్ వాటర్ నే యూస్ చేయాలి కాబట్టి ఐఎస్ఎస్ లో స్నానం చేయడానికి ఎటువంటి షవర్స్ ఉండవు మనం రెగ్యులర్ గా చేసే విధంగా వారు స్నానం చేయారు వారు హెయిర్ కి వాటర్లెస్ షాంపూని యూస్ చేస్తారు అంటే వాటర్ సహాయం లేకుండా డైరెక్ట్ గా హెయిర్ కి షాంపూని అప్లై చేస్తారు అలాగే బాడీ కి లిక్విడ్ సోప్ ని యూస్ చేస్తారు అంటే మనం హ్యాండ్ వాష్ లాగా యూస్ చేసే లిక్విడ్ లాగా అది ఉంటుంది అలా క్లీన్ చేసుకుంటున్నప్పుడు మొదట తడిగా ఉన్న టవల్ తో తుడుచుకొని టోటల్ ఫ్రెష్ అయ్యాక పొడిగా ఉన్న టవల్ తో తుడుచుకుంటారు కొన్నిసార్లు బాడీ మరియు హ్యాండ్స్ ని వాష్ చేసుకోవడానికి ఆల్కహాల్ ని కూడా యూస్ చేస్తారు అయితే స్పేస్ షటిల్ మరియు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ రెండింటిలో ఎయిర్ ప్రెజర్ 1 అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే భూమి మీద ఎయిర్ ప్రెజర్ ఎంత ఉంటుందో ఐఎస్ఎస్ లో కూడా అంతే ఉంటుంది అదే విధంగా టెంపరేచర్ హ్యూమిడిటీ మరియు ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్ గా భూమిపైన లాగానే ఉంటాయి దాంతో ఆస్ట్రోనాట్స్ ఎటువంటి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు ఆస్ట్రోనాట్స్ భూమిపైన లాగానే షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వేసుకోవచ్చు కానీ వారు అక్కడ బట్టలు పిండికోవడానికి వీలు ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడే చాలా అండర్వేర్స్ కాటన్ షర్ట్స్ ప్యాంట్స్ ని తీసుకెళ్తారు ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు స్పేస్ సూట్ వేసుకోనవసరం లేదు కానీ ఐఎస్ఎస్ బయట ఏమైనా రిపేర్స్ ఉన్నప్పుడు స్పేస్ సూట్ వేసుకొని ఆ రిపేర్ చేయాలి దీనినే ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అని అంటారు సరే ఇప్పుడు ఫుడ్ గురించి చూద్దాం ఆస్ట్రోనాట్స్ చాలా రకాల ఫుడ్ ని తీసుకోవచ్చు కొన్ని ఫుడ్స్ ని వాటర్ యాడ్ చేసి తీసుకుంటారు అవి పాస్టా ఫుడ్స్ పైగా ఐఎస్ఎస్ లో ఓవెన్ కూడా ఉంటుంది కాబట్టి మరికొన్నింటిని వేడి చేసి తినవచ్చు చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ లాంటి వాటిని వాటర్ లేదా హీట్ యాడ్ చేయని అవసరం లేకుండా నార్మల్ గా తినవచ్చు కొన్ని రకాల కెచప్స్ కూడా ఐఎస్ఎస్ లో ఉంటాయి అయితే సాల్ట్ మరియు పెప్పర్ మన ఇళ్లలోలాగా పొడిగా ఉండనివ్వకుండా లిక్విడ్ ఫామ్ లో ఉంచుతారు ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు దాంతో ఆ పార్టికల్స్ అన్ని ఫ్లోట్ అవుతాయి కాబట్టి ఆస్ట్రోనాట్స్ ఫ్రూట్స్ నట్స్ చికెన్ సీ ఫుడ్ చాక్లెట్స్ టీ ఆరెంజ్ జ్యూస్ ఇలా 150 రకాల ఫుడ్ ని తీసుకుంటారు కానీ అవన్నీ ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండేట్టు జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు వారు తీసుకుంటున్న ఫుడ్ ద్వారా విటమిన్స్ అండ్ మినరల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటారు అంటే ఒక చిన్న లేడీ ఆస్ట్రోనాట్ కి ఒక రోజుకి 1900 క్యాలరీస్ అవసరం కానీ ఒక పెద్ద మెన్ ఆస్ట్రోనాట్ కి 3200 క్యాలరీస్ అవసరం అయితే మనం ఆహారాన్ని మింగడం ద్వారా ఆ ఆహారం నేరుగా స్టమక్ లోకి వెళ్తుంది మైక్రోగ్రావిటీ మనం ఆహారాన్ని తీసుకోవడంపై ఎటువంటి ప్రభావం చూపించదు ఐఎస్ఎస్ లో షవర్ మరియు సింక్ ఉండకపోవచ్చు కానీ టాయిలెట్స్ మాత్రం ఉంటాయి ఈ టాయిలెట్ కొంచెం వెస్టర్న్ టాయిలెట్ లాగా ఉంటుంది ఆస్ట్రోనాట్స్ ఫ్లోట్ అవ్వకుండా ఉండడానికి టాయిలెట్ పక్కనే ఉన్న గ్రిప్స్ ని పట్టుకోవాలి అక్కడ ఉండే వాక్యూమ్ క్లీనర్ టైప్ మిషన్ ఆ వేస్టేజ్ ని తన వైపు లాక్కుంటుంది ఐఎస్ఎస్ లో కేవలం ఒకటే టాయిలెట్ ఉంది మెన్ మరియు ఉమెన్ ఇద్దరు అదే టాయిలెట్ యూజ్ చేసుకోవాలి ఇటీవలే నాసా ఒక కొత్త రకపు టాయిలెట్ ని ఐఎస్ఎస్ ఆస్ట్రోనాట్స్ కోసం డెవలప్ చేసింది అయితే ఆ వేస్టేజెస్ ని మొత్తం మళ్ళీ ఎర్త్ పైకి వచ్చే క్రమంలో అట్మాస్ఫియర్ లో బర్న్ చేస్తారు ఐఎస్ఎస్ లో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఐఎస్ఎస్ లోని ఆస్ట్రోనాట్స్ ఎప్పుడూ ఐఎస్ఎస్ ని నీట్ గా క్లీన్ గా ఉంచాలి వారు చేసే చిన్న పొరపాటు కూడా చాలా నష్టం తెస్తుంది కాబట్టి వారు తిన్న ఏరియాని వెంటనే క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్స్ ని చెక్ చేసి చేంజ్ చేస్తారు ఏమైనా చెత్త ఉంటే జాగ్రత్తగా కలెక్ట్ చేస్తారు వాల్స్ విండోస్ అండ్ ఫ్లోర్ ని డైలీ క్లీన్ చేస్తారు వారికి వాక్యూమ్ క్లీనర్ కూడా అందుబాటులో ఉంటుంది భూమి మీద గ్రావిటీ ఉంటుంది మన లోవర్ బాడీ అండ్ లెగ్స్ మన బాడీ వెయిట్ ని క్యారీ చేస్తాయి అలాగే గ్రావిటీకి వ్యతిరేకంగా మనం చాలా పనులు చేస్తూ ఉంటాం దీనివల్ల మన బోన్స్ అండ్ మజిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ ఐఎస్ఎస్ లో గ్రావిటీ ఉండదు కాబట్టి ఆస్ట్రోనాట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటారు వారి లెగ్స్ అండ్ హ్యాండ్స్ ని ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి వారి బోన్స్ అండ్ మజిల్స్ వీక్ అవుతాయి వారి లెగ్స్ లో స్ట్రెంగ్త్ పోతుంది బోన్స్ థిన్ గా అవుతాయి ఇదంతా ఆస్ట్రోనాట్స్ యొక్క బాడీకి చాలా ప్రమాదకరం కాబట్టి వారు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి వారు ఒక రోజుకి ఖచ్చితంగా 1 నుండి 2 గంటల పాటు ఎక్సర్సైజ్ చేయాలి వారు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రెడ్మిల్ మరియు ఎర్గోమీటర్స్ ఉంటాయి వారి బాడీ ఫ్లోట్ అవ్వకుండా ఫిక్స్డ్ గా ఉండేట్టు కొన్ని బెల్ట్స్ ని కట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు ఒకవేళ అంతరిక్షంలో జబ్బు పడితే ఎలా భూమిపైన లాగా స్పేస్ లో జీవించలేం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆస్ట్రోనాట్స్ కి వామిటింగ్స్ రావడం ఇంటర్నల్ గా ఇన్ఫెక్షన్స్ అవ్వడం జరుగుతాయి
అయితే యాస్ట్రోనాట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే సమయంలోనే కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ గురించి నేర్పిస్తారు ఏదైనా గాయం అయితే కట్టుకట్టడం ఇంజెక్షన్స్ వేయడం మెడిసిన్స్ తీసుకోవడం లాంటివి వారికి చాలా మెడికల్ కిట్స్ కూడా ఉంటాయి సర్జరీ తప్ప మిగతా అన్నింటిని వారు చేయగలరు ఒకవేళ ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు యాస్ట్రోనాట్ కి హార్ట్ అటాక్ వస్తే ఎలా దాదాపు యాస్ట్రోనాట్స్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే వారి యొక్క హెల్త్ కండిషన్స్ ని డాక్టర్స్ చాలా అబ్జర్వ్ చేస్తారు అలాగే ఐఎస్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి కొన్ని రోజులకొకసారి నేలపై ఉండే అల్ట్రాసౌండ్ ఎక్స్‌పర్ట్స్ సహాయంతో యాస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ లోనే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తారు అల్ట్రాసౌండ్ ఎక్స్‌పర్ట్స్ వీడియో అండ్ ఆడియో ద్వారా వారిని గైడ్ చేస్తారు దీనివల్ల హార్ట్ కండిషన్ ఎలా ఉందో ముందుగానే తెలుస్తుంది కాబట్టి యాస్ట్రోనాట్స్ ముందుగానే అప్రమత్తంగా ఉండవచ్చు అయితే ఐఎస్ఎస్ లో సర్జరీ చేయడం కొంచెం కూడా పాజిబుల్ కాదు అలాగే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే భూమి మీదకి రావడం కూడా పాజిబుల్ కాదు యాస్ట్రోనాట్స్ ఈ పనులతో పాటు ఎక్కువగా ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఒకవేళ వారికి ఖాళీ సమయం ఉంటే ఆ సమయాలలో ఏం చేస్తారు యాస్ట్రోనాట్స్ వారి పర్సనల్ గా కొన్ని వస్తువులని ఐఎస్ఎస్ కి తీసుకెళ్లవచ్చు వారు ఖాళీ సమయాలలో బుక్స్ చదువుకోవచ్చు వారికి డివిడి స్క్రీన్ కూడా ఉంటుంది వీక్లీ 1 మూవీ చూడవచ్చు సాంగ్స్ వినవచ్చు అలాగే వారి ఫ్యామిలీస్ తో కూడా మాట్లాడుకోవచ్చు కానీ ఎక్కువ శాతం యాస్ట్రోనాట్స్ వారి ఫ్రీ టైం లో విండోస్ నుండి భూమిని నక్షత్రాలను ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేయడం వాటిని ఫోటోస్ తీసుకోవడంతోనే ఫ్రీ టైం లో ఎక్కువ సేపు గడుపుతారు అలా వారి 6 నెలల రీసెర్చ్ తర్వాత మళ్ళీ సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా నేలపైకి వస్తారు ఐఎస్ఎస్ లో గ్రావిటీ లేని కారణంగా వారి బాడీ వీక్ గా మారడం బ్లడ్ ప్రెజర్ లో తేడా రావడం బాడీలో కొత్త బ్లడ్ అండ్ వాటర్ లేకపోవడం ఇవన్నీ కారణాల వల్ల వారు నేలపైకి వచ్చిన చాలా రోజుల పాటు వీక్ గా ఉంటారు ఇది ఫ్రెండ్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ నేలపైకి వచ్చే వరకు యాస్ట్రోనాట్స్ యొక్క లైఫ్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆస్ట్రోనామీ కి సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్